ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొందండి కీలక ఆదేశాలు జారీ కొత్త చర్చలు షురు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠత కొత్త జిల్లాలకు కేటాయింపులపై సర్వత్రా చర్చ ఇంకొక మూడు రా మూడు నాలుగు రోజుల్లో ఉగాది నుంచే కొత్త జిల్లాల విభజన ప్రక్రియ అయితే దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ అయ్యే అవకాశం ఉందండి ఆ కొత్త జిల్లాల కేంద్రంగా ఎవరు ఎలా పనిచేస్తారు అసలు వారికి ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా వస్తాయనేది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందండి కొత్త జిల్లాల విభజనకు సంబంధించి నేడో రేపు తుది నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు ఇప్పటికే అనకాపల్లి పాడేరు కేంద్రంగా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలతో పాటు మిగతా ప్రభుత్వ శాఖలు కొలువు తీరడానికి తాత్కాలిక వసతులు సమకూర్చున్నాయి ప్రస్తుతం అయ్యే చోట్ల జిల్లా కార్యాలయాల ఏర్పాట్లకు అనువుగా అదనపు సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించే పనులు అధికారులు అయితే నిమగ్నమయ్యారు ఉగాది నాటికే ఆ పనులు పూర్తి కాకపోయినా ఏదో ఒక విధంగా ఉన్న కార్యాలయాల్లోనే సర్దుబాటు చేసుకుని విధులు మొదలు పెట్టాలని ఉద్యోగులు భావిస్తున్నారు అయితే అనకాపల్లి పాడేరులో పనిచేయడానికి ఉద్యోగులను ఎలా విభజిస్తారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది సో మెయిన్గా ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు కూడా తమను ఏ కొత్త జిల్లా కేంద్రానికి పంపిస్తారో అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా భీమునిపట్నం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో అక్కడ ఆర్డీఓగా చేరడానికి ఇప్పటికే రెవెన్యూ శాఖలు కొంతమంది డిప్యూటీ కలెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది సో మార్చి ముప్పై ఒకటి లేదా ఏప్రిల్ ఒకటో తేదీలోనే కొత్త జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన మార్చి ముప్పై ఒకటి కానీ లేదా ఏప్రిల్ ఒకటి కానీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది అనంతరం ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది కొత్త జిల్లాలు డివిజన్ల ఏర్పాటుతో పాటు జిల్లాలకు పేర్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ఇప్పటికే దాదాపు కులిక్ అయితే వచ్చింది సీఎం జగన్ గారు వీటిపై మూడు దఫాలుగా సమీక్షించారు కొన్ని అంశాల విషయంలో ఫైనల్ డిసిషన్ అయితే తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి సో ఒక్కొక్క రెండు మూడు రోజుల్లో కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదలవుతుందండి దాని ప్రకారంగా ఉద్యోగులను అయితే సర్దుబాటు అయితే చేస్తారు ఎవరికి ఎక్కడ ఎటువంటి ఆర్డర్స్ వస్తాయని చెప్పి ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొంది సో ఇదండి వాళ్ళ అప్డేట్ థ్యాంక్ యూ